గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలో ఇటు బిజినెస్ అంటూ ఎప్పుడు బిజీగా గడుపుతూ ఉంటారు. కాస్త సమయాన్ని పిల్లలు కుటుంబ సభ్యులతో గడిపేందుకే టైం కేటాయిస్తూ ఉంటారు. ఏడాదికి 2-3 సార్లైనా విదేశాలకు టూర్స్ ప్లాన్ చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారు. అలాగే ప్రైవేట్ ఈవెంట్లు, స్పెషల్ పార్టీలు, ఓపెనింగ్స్తో పాటు ఫంక్షన్లకు హాజరు అవుతూ ఉంటారు. తాజాగా హైదరాబాద్లో యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు. యానిమల్ సినిమా, ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాను ట్రైలర్లో ఎంత బాగా చూపించారు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేస్తున్నారు. డిసెంబర్ 1 యానిమల్ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది. దీంతో సౌత్లో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్కు స్టార్ హీరోలు, డైరెక్టర్లు పాల్గొని సందడి చేశారు. యానిమల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా గురించి మాట్లాడారు. తాను రణబీర్ కపూర్కు పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పారు మహేష్. అంతేకాదు, పోకిరి సినిమాలోని డోలే డోలే పాటకు స్టెప్పులు వేశారు. అది కూడా అనిల్ కపూర్తో కలిసి మహేష్ బాబు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ నుండి ఈలలు, కేకలతో ఆడిటోరియం మొత్తం దత్తరిల్లిపోయింది. అయితే మహేష్ బాబు స్టేజ్ మీద స్టెప్పులు వేయటం ఇదే తొలిసారి. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరదాగా గడిపిన మహేష్కు యాంకర్ సుమా ఒక క్వశ్చన్ వేశారు. వైఫ్ను ఎలా మేనేజ్ చేయాలో టిప్ చెప్పాలని సుమా కోరగా, ఎప్పుడు నవ్వుతూ ఉంటే మేనేజ్ చేయగలుగుతామని మహేష్ బాబు నవ్వుతూ సమాధానం చెప్పారు. మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.